పిక్నిక్ అని వస్తే పిండాలంటారు నాకు బోర్ కొడుతుంది గేమ్ స్టార్ట్ చేద్దామా ఆరుగురు ఆడడానికి ఇది బాస్కెట్బాల్ కాదు క్రికెట్ ఇంకా ఐదుగురు కావాలి కదా మరి ప్రేం చేద్దాం వెయిట్ 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి అదిగో బకరగాళ్ళు హే గాయ్స్ ఏంటి పిలిచారు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళట్లేదు వస్తున్నాం వేద పాఠశాల నుంచి మంటానికి వస్తున్నాం ఆ బుక్స్ ఏంటి ఆ ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి అవునా జే బచరంగబలి ఏం ప్రశ్న ఇది ఈ భూమి మీద నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు ఆహా అయితే మీకు అన్ని విషయాలు తెలుసా తెలుసు ఓహో అయితే మూడే మూడు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్తావా చెప్తా అడుగు రజనీకాంత్ ఎవరు రజనీకాంత్ ఏయ్ ఇట్లంట్రా రజనీకాంత్ రజనీకాంత్ ఛే ఈ రజనీకాంత్ ఎవరు మన గురుక చెప్పలేదే నీకు తెలుసా తెలీదా తెలీదా సూర్యకాంత్ ఉంది చంద్రకాంత్ ఉంది కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు చూసారా అందులో లేను కూడా చాలా ఉంటాయి ఆ సరే సరే ఇంత కథను ఎవరు రజనీకాంత్ అంటే తమిళ సూపర్ స్టార్ ఓ ఆయన ఆయన నాకు తెలుసులే చా నెక్స్ట్ క్వశ్చన్ మీకు చిరంజీవి తెలుసా ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా మెగా స్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చి ఉంటారా ఏమోని చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా ఉంది ఆంజనేయ స్వామి గురించి వేదం ఏంటి ఈ జగమంతా ఉంది ఓహో నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు మరి మెగా స్టార్ చిరంజీవి గురించి అబ్బా మీరు స్టార్ గీర్ని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి వేరేదన అడగండి సరే నెక్స్ట్ క్వశ్చన్ మీకు ధనదన్ ధోని తెలుసా ధనదన్ ధోని మాకు దోతలు తప్ప ధోని ఎవరు తెలియదండి తెలుసుకోండి అతను క్రికెట్ ప్లేయర్ మొన్న జరిగిన వన్ డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు ఈ వరల్డ్ కప్ ఏంటి క్రికెట్ అంటే ఏంటి ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట అవును ఆ మూడు నామాలే ఈ మూడు వికెట్స్ ఎలా ఆడాలండి ఆట సింపుల్ ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు మరి పక్కన నామాన్ని కొడితే త్రిశంక స్వర్గానికి వెళ్తారు జై శ్రీమన్నారాయణ సాక్షాత్తు శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట రాళ్ళు రప్పలతో కొట్టకూడదు మరి దేంతో కొట్టాలండి దీంతో కొట్టాలి ఏంటండి ఇది లడ్డు ఇలా ఉందండి సంవత్సరం పాటు ఎండలో ఎండబెడితే ఇలా అవుతుంది ఇప్పుడు వెయ్ డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపో జై శ్రీమన్నారాయణ నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు మీ తండ్రి గారి పేరు చెప్పండి చనిపోయింది నా తండ్రి కాదు నా కొడుకు కోడలు చూడండి కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు అయితే నేను మా అమ్మ నెలకు పెడతాను ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు కాలేదండి మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు మీరు పెట్టండి అబ్బే మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు ఇంకా పిండమేళ పెడతామండి ఓ పని చేయండి ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పెట్టి చేయండి ఓ 1000 2000 పెడదాము
డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తా? ఇంకా నేను బయలుదేరుతా. ఆగండి రావుల్ జీ, కూర్చోండి. నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్ జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకలంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. వివిధ జీవన సంగమం జగతి బాంధవ్య భావనం శ్రావ్య భరత వేదం భరత వేదం భరత వేదం. ఎవరికమ్మ దండం పెడుతున్నావు? భద్రిక బద్రీనాథుడిగా. భద్రికి అమర్నాథ్ గుడిపై దాడి చేసి జైళ్లలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయకపోతే భక్తులందరినీ చంపేస్తామని బెదిరించి అమర్నాథ్ క్షేత్ర పాలకుణ్ణి చంపేశారు. ఆరో నిమిషంలో మీలో ఒక్కడు కూడా ఉండకూడదు. Who are you to give me time? One. Conditions పెట్టాల్సింది మేం, నీవు కాదు. Two. హం భాగ్నే వాలే నై, భాగానే వాలే హై. Three. ఏక్ ఏక్ మా డాలుంగా, భక్తులందరినీ చంపుతా. Four. 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 Five. Okay, five. అబ్ క్యా? నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. 6 నిమిషంలో ఎవడు ప్రాణంతో ఉండకూడదు. Yeah.
सर आपकी हिम्मत की तो दाद देनी चाहिए, बिना हथियार के आप कैसे आ रहे हैं? सर हाउ ग्रेट, असल आयुधन लेकुंडा इंत धैर्यंगा एला वच्चारु सर? వాడే నాయుధం వజ్రాయుధం. క్షేత్రపాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షక క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం గురు ప్రహర్షణ కారకం మమ పుత్ర సన్నిభవాయ